భారతదేశ చరిత్రలోనే నెల్లూరు కార్పొరేషన్ తయారు చేసినటువంటి చెత్త ఓటర్ల లిస్టు ఇంకొకటి ఉండదని మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ధ్వజమెత్తారు. ఓటర్ లిస్టు తయారు చేయడంలో కనీస ప్రమాణాలను పాటించలేదని విమర్శించారు. ఇష్టారాజ్యంగా అధికారులు పోలింగ్ బూత్లను, ఓటర్ లిస్టులను తయారు చేశారని, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఓటర్ను ఒక బూత్లో ఎలా కలుపుతారని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని, అవసరమైతే జైలుకి కూడా వెళ్తారని ఆయన అధికారులపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. మేము చెప్పడం కాదు, మీరు సర్వే చేయండి, మీరు అడగండి. మా వచ్చే భువనేశ్వర ప్రసాద్ ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాలు పోయింది, పదేళ్ళ నుంచి ఈ ఓటర్ లిస్టు మీద పోరాటం చేస్తాడు. ఇప్పుడు హైకోర్టులో ఆర్డర్ వేసి ఇంటింటికి తిరిగి రాయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది, ఇంటెన్సివ్ రివిజన్ చేయమని. ఆనాడు కలెక్టర్ చెప్పారు, కానీ అప్పుడు కార్పొరేషన్ కొంతవరకు చేసింది, కొంతవరకు మేమంతా గట్టిగా పెడితే కొంతవరకు చేయలేకపోయారు. ఒకరి మీద ఒకరు పెట్టుకున్నారు, కార్పొరేషన్ మేం కాదని, అదే టీచర్లు మేం కాదని, ఎంప్లాయీస్ మేం కాదని, ఇంకొక ఎంప్లాయీస్ ఒకరి మీద ఒకరు పెట్టుకొని హైకోర్టు ఆర్డర్ కూడా కించపరిచారు ఈ ప్రభుత్వం. ఇంటింటి తిరిగిరు, అసలు ఇంటి నెంబర్ లేకుండా, డోర్ నెంబర్ లేకుండా ఓటర్ లిస్ట్ ఏంటండి? భారీ ఓటు ఒక దగ్గర నేను ఛాలెంజ్ చేస్తున్నా అధికార పార్టీకి. ఇప్పటికీ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ పోయిన కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ ఓటు ఒక వార్డు, భర్త ఓటు ఒక వార్డు, కొడుకు ఓటు ఒక వార్డులో, కోడలు ఓటు ఇంకొక వార్డులో. ఒక ఇంటి పక్కన వచ్చి 16వ వార్డు ఉంటే ఆ ఇంటి పక్కన ఓటు 13వ వార్డు ఉంటుంది. ఎక్కడ ఇది న్యాయం, ఎక్కడ ధర్మం? అంటే ప్రజలకు ఓటు కూడా వేసుకోకూడదా? ఎన్నికల్లో ప్రజలు స్కూటర్లు వేసుకొని, సైకిళ్ళు వేసుకొని, కార్లు వేసుకొని, ఎక్కడ మా ఓటు, ఏ వార్డులో మా ఓటు అని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. 2004 ముందు ఇది లేదే. 2004 ముందు బ్రహ్మాండంగా ఉండే ఓటర్ లిస్టులు వరుసగా ఇంటి పక్కన ఆ ఇంటికి నెంబర్తో ఉండింది. 2004 తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా తెలుగుదేశం కార్పొరేషన్లో గెలవకూడదనే దురుద్దేశంతో ఆనాడు మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధ గారు నిలబడ్డారు మేయర్గా. మేము ఓడిపోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ, ఆయన పొల్లేళ్ళండి ఆయన పేరు ఎందుకు, ఓటర్ లిస్ట్ గందరగోళం చేశాడు. ఆడవాళ్ళది మగవాళ్ళది, మగవాళ్ళు ఓట్ల బీసీలు బీసీలు ఎస్సీలు అవి అటు ఇటు కలిపి మళ్ళీ అటు ఇటు గానోళ్ళు ఓట్ల ఒక వార్డు గందరగోళం చేశాడు. అది ఈ రోజుకి సెట్ కాల. అందుకే ఇంటింటికి తిరిగి రాయమనేటువంటిది ఆ పిటిషన్ని మళ్ళీ ఉచ్చి పోనేసి సార్ రేపు ఎల్లుండో అయిపోతున్నాడు హైకోర్టులో, రేపు ఎల్లుండో దాన్ని హైకోర్టులో మళ్ళీ అయిపోతున్నాం. ఇంటి నెంబర్తో సహా ఇంటింటికి తిరిగి రాయాలి, ఏ ఓటర్ ఎక్కడన్నది స్పష్టంగా తెలియాలి, ఏ పార్టీని మోసం చేయకూడదు, ఏ అభ్యర్థిని మోసం చేయకూడదు, నిజాయితీగా ఎన్నికలు జరగాలని చెప్పేది మా తెలుగుదేశం పోరాటం. దాంట్లో విజయం సాధించాం. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు నిష్పక్షపాతంగా చేస్తే మీరుంటారు. అధికార పార్టీ ఉంది, వాళ్ళు ఏమి చెబితే అది మేము చేస్తామంటే హైకోర్టు ఆర్డర్ ఏమొచ్చిందో చూసుకోండి, లాస్ట్కి మీ మెడలు చుట్టుకుంటాయి. ఎవరు మిమ్మల్ని కాపాడలేరు, మంత్రులు శాస్త్రం కాదు, ముఖ్యమంత్రులు శాస్త్రం కాదు, ఎవడో శాస్త్రం, ఎమ్మెల్యేలు శాస్త్రం కాదు, అధికారులు మీరు శాస్త్రారు, ఉద్యోగాలు పోతాయి. ఇప్పటికైనా సరిగ్గా చేయండి, మళ్ళీ మొదటి నుంచి ప్రక్రియ స్టార్ట్ చేయమన్నారు, సరిగ్గా చేయండి, చేయకుంటే మళ్ళీ హైకోర్టుకు పోతున్నాం, అనేక ఇబ్బందులు పాలవుతారని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నాం. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.